నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో. ఇదిగో పిల్లకాయలు, అందరూ ఈ వీడియోనైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు. కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వీడియోలు పెట్టబుద్ది కాదు, ఆపేస్తాము. ధన్యవాదాలు. విభూతి ఆత్మ ఉండే ప్రదేశాలు ఏదైనా చెట్టుకి ఈ తాడుని కట్టు, ఆత్మ ఇంటి పరిసరాల్లో కూడా రాలేదు. మనో ఏంటి అది, ఏం చేస్తున్నావు మళ్ళీ? ఇక్కడే ఉన్నావా, నన్ను చూస్తూ ఉంటావు కదా. నేనేం చేయబోతున్నానో తెలియక నువ్వు కంగారు పడిపోతున్నావా? కష్టపడి ప్లాన్ చేసి పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి నిన్ను పైకి పంపిస్తే నువ్వేంటే మళ్ళీ ఇలా కిందకు వచ్చిన ప్రాణాలు తీస్తున్నావు? అన్ని పూజలు చేసావు, పుణ్యస్త్రీగా చచ్చా, ఇంకేం కావాలి నీకు? నీ పతనం కావాలి, ఆయనకి నీ గురించి నిజం తెలియడం కావాలి, మా ఆయన నిన్ను మెడ పట్టుకుని బయట గెంటేయడం కావాలి. నువ్వే అడ్డుగా ఉన్నావని అడ్డు తొలగిస్తే మళ్ళీ నీ చెల్లెని తెచ్చి నా నెత్తి మీద పెట్టా. దాన్ని బయటకు పంపించే ప్రయత్నంలో మీ నాన్న హాస్పిటల్ పాలయ్యారు. అసలు మీరందరూ నా చేతుల్లో చావడానికి పుట్టారా ఏంటి? మిస్సమ్మ నా చెల్ల, ఆయన నా నాన్న. ఆ బాలిక నిన్ను అక్క అని పిలుచును కదా, అటులైన అతగాడు నీకు తండ్రి లాంటి వాడే కదా. మిస్సమ్మ నాకు తోడబుట్టకపోయి ఉండొచ్చు, కానీ నా చెల్లె లాంటిది. తన జోలికి వస్తే నిన్ను వదలను మనోహరి. నన్ను ఇంట్లో నుంచి పంపించడం కాదే, నేనే నిన్ను పంపించేస్తున్నాను. మను ఏం చేస్తున్నావే? మను ఆగు ప్లీజ్. ఇక నుంచి నీ ఇంట్లో నీ కుటుంబం మధ్య నీ భర్తతో నేను సంతోషంగా ఉంటా, నువ్వేమో నీ కుటుంబం కంటికి కూడా కనిపించినంత దూరంలో ఉండు. నా ప్రాణాలు తీసి నా పిల్లలకి నన్ను దూరం చేశావు, కనీసం వాళ్ళు నా కళ్ళ ముందు ఉన్నారనే కొంచెం ఆనందం కూడా. నాకు దూరం చేసేంత తప్పు నేనేం చేశాను మను? ఎందుకు నా మీద ఇంత పగ పెంచుకున్నావు? ఎందుకే ఏం చేస్తున్నావు మను? ఏదో కడుతున్నావు? అదే, ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తుంది కదా, అందుకే దిష్టి తగలకుండా కట్టాను. ఏంటి అంత అనుమానంగా చూస్తున్నావు? ఏం లేదు, నీ పాటికి నువ్వు కట్టేశావు. ఇంతకీ అత్తయ్యకి చెప్పావా? మంచి జరగాలని చేస్తున్న పని, దానికి మళ్ళీ పర్మిషన్ ఎందుకు? అయినా నువ్వేంటి ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు? ఇంటికి మంచి జరగడం ఇష్టం లేదా ఏంటి? ఇష్టమే మను, కానీ ఆ మంచి నువ్వు చేస్తావంటుంటేనే చాలా అనుమానంగా ఉంది. నువ్వు ఇష్టం వచ్చింది అనుకో, నీకు సందర్శించుకోవాల్సిన అవసరం కానీ ఇంట్రెస్ట్ కానీ రెండు నాకు లేవు. ఈ మనోహరిని నమ్మడానికి లేదు, కానీ ఏదో మంచి జరుగుతుందంటుంది. ఇలాంటి టైంలో దీనివల్ల నిజంగానే దోషం పోతుందంటే అంతకన్నా ఇంకేం కావాలి? సరే రోజులు ఆగి చూడడం బట్టి. మిస్సమ్మ తను ఆరు ఫ్రెండ్ మనోహరి పంతులు గారు. నమస్తే అండి. నమస్కారం. అమరేంద్రకి పెళ్ళవలసింది నీతోనే కదమ్మా, మనం ఒకటి తలిస్తే దయ్యం ఒకటి తలుస్తుంది అన్నట్టు ఏదైనా రాతలో ఉండాలి. మీ పెళ్లి జరగాలని రాసి పెట్టి లేదనుకుంటా, అందుకే రెండు సార్లు అమర్ని పెళ్లి చేసుకోలేకపోయా. అక్కయితే మనోహరి గారి గురించి మీకు ముందే చెప్పారా పంతులు గారు? చెప్పారా ఏంటమ్మా, ఎప్పుడు గుడికొచ్చినా ఈ అమ్మాయి పేరు మీద ఖచ్చితంగా అర్చన చేయించేది, ఎప్పుడు నీ సంతోషం కోసం పూజలు చేయించేది. అలాంటి స్నేహితురాలు దొరకడం నిజంగా నీ అదృష్టం. కానీ మనోహరి లాంటి రాక్షసి స్నేహితురాలుగా రావడం అక్క దురదృష్టం. ఆవిడ ఈ రాక్షసి బాగు కోరితే మనోహరి మాత్రం ఆవిడ బతుకు మీద కొట్టింది. ఆరోగ్య నేనంటే చాలా ఇష్టం పంతులు గారు. ఇష్టమేంటి? ప్రాణం. నేను ప్రాణాలు అడిగినా ఆలోచించకుండా ఇచ్చేసేది. నేనంటే అంత ఇష్టం నా ఆరోగ్య, దాని ప్రాణాలు నేను తీసేసుకున్నా. అమ్మో అమ్మో అమ్మో, మనోహర్ నన్ను ఇంట్లోకి రాకుండా చేసింది. ఏదో ఒకటి చేసి నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళు. అమ్మో అమ్మో, పిల్లలు వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. ఎవరు లేరేంటి? రోజు కూడా ఎవరు ఉండరు కదా అంజలి పాప. రోజు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏదో డిఫరెంట్ ఫీలింగ్ ఉండేది రాతో, కానీ ఇవాళ అది లేదు. అవునంజు, ఎందుకో సడన్ గా ఒంటరిగా అనిపిస్తుంది కదా. లాన్ లోకి వస్తే ఎందుకో హ్యాపీగా అనిపించేది, ఎలా అంటే అది అమ్మతో ఉన్నట్టే అనిపించేది. ఇప్పుడు అలా అనిపించడం లేదు. మను నన్ను పిల్లలు ఏంటి అక్కడ ఆగిపోయారు? ఏమైందన్నా, ఎందుకు ఎలా ఉన్నారు? అందరూ కళ్ళ ముందే ఉన్నా, ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది డాడీ. ఇల్లెందుకు రోజుల లేదు డాడీ, ఏదో మార్పు తెలుస్తుంది, అదేంటో తెలియడం లేదు. ఎస్, అయితే ఆ గౌర ఇచ్చిన తాయతో విభూతి పనిచేస్తున్నా. ఒసే అరుంధతి, నీ ఓటమి మొదలైపోయింది. అమ్మ పిల్లలు అలసిపోయి వచ్చినట్టున్నారు, ఫ్రెష్ అయితే సెట్ అయిపోతారు. నమస్కారం, ఎలా ఉన్నారు? ఎన్ని రోజులైందో మిమ్మల్ని చూసి. పంతులు గారు మీరెలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. ఆ మురుగన్ మీకు
నాకెప్పుడు తోడుగా ఉంటాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, పిల్లలు ఫ్రెష్ అయ్యి వస్తారు. పిల్లలు పదండి. మీరు చెప్పింది నిజమేనండి, ఆ అమ్మాయి వచ్చి అరుంధతిలా ఉంది. సార్ రోజు స్టేషన్ కు వచ్చి సైన్ చేయాలి సార్. టీకే ముందు కారు తీయండి, మనోహర్ కి చావును పరిచయం చేసిన టైం వచ్చేసింది. రణవీర్ ఈ అర్థం లేని ఆవేశం వల్లనే మూడో మనిషికి తెలియకుండా ముగించాల్సిన మనోహరి పనిని ఇంత దూరం తీసుకొచ్చావు. తెలివైన వేటగాడు బలంతో కొట్టడు రణవీర్, తెలివితో కొడతాడు. మనోహరి జిత్తులు మారినక్క చిన్న అలికిడైనా కంటికి కనిపించినంత దూరం పారిపోతుంది. పారిపోతుందని పిరికివాడిలా ఉన్నామంటావా? కాదు, కాపు కాసి మాటు వేసి మనోహరి సంగతి తేలుద్దాం అంటున్నాను, తెలివితో కొడదామంటున్నాను. ఆ దగ్గర అంత టైం లేదు, నేను ఇప్పుడే ఆ ఇంటి గోడల బద్దలు కొట్టైనా సరే, అడ్డొచ్చిన వాడిని చంపైనా సరే, మనోహరిని చేరుకుంటా ఈ చేతులతో చంపేస్తా. రణవీర్ నువ్వు ఎదురెళ్తానంటుంది, ఎదురు నిలబడతానంటుంది, నిన్ను ఓడించిన మిలిటరీ వాడితో రణవీర్ ఈ సైన్యాన్ని తీసుకెళ్లినా ఆ ఇంటి గోడని కూడా నువ్వు టచ్ చేయలేవు. బుల్లెట్లకి బెదరకుండా ఎదురెళ్లే గుండె ధైర్యం అతంది. అతన్ని బలంతో కొట్టలేవు, బలగంతో ఆపలేవు. చెప్పింది అర్థం చేసుకో రణవీర్, మనకి కావాల్సింది మనోహరి మాత్రమే. ఏ గొడవ చేయకుండా తీసుకెళ్లిపోదాం. నీ చావు తప్పిందనుకోక మనోహరి, జస్ట్ వాయిదా పడిందంటే నీ గుండెల్లోకి దూసుకెళ్లే ప్రతి బుల్లెట్ మీద నా పేరే రాసుంటుంది. వాటర్ తాగండి ఆంటీ. ఎవరో తలుచుకున్నట్టున్నారు. నన్ను తలుచుకోవడానికి నాకంటూ ఎవరున్నారు? నారు తప్ప ఏ లోకంలో ఉన్నా నన్నే తలుచుకుంటూ ఉంటుంది. గేట్ దగ్గర కుక్కిన పెనులో కూర్చుని నన్ను నమ్మినందుకు తిట్టుకుంటూ ఉంటుంది. ఇదిగో పిల్లకాయలు, అందరూ ఈ వీడియోనైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు. కోసంత లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వీడియోలు పెట్టబుద్ది కాదు, ఆపేస్తాము. ధన్యవాదాలు. నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో.